డియర్ ఇగ్నో లెర్నర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇగ్నో అప్డేట్స్ తెలుగు ఈరోజు ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నిన్న ఈవినింగ్ ఇగ్నో ఎగ్జామ్ ఫీజు లాస్ట్ డేట్ గురించి అలాగే అసైన్మెంట్ సబ్మిషన్ లాస్ట్ డేట్ ఎక్స్టెన్షన్ గురించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది చాలామంది స్టూడెంట్స్ దీనికోసం ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది నేనైతే దీన్ని గుడ్ న్యూస్ అని అయితే చెప్పను ఎందుకంటే ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడం ఇలా లేట్గా అసైన్మెంట్ సబ్మిట్ చేయడం వల్ల మీ అసైన్మెంట్ మార్క్స్ గ్రేడ్ కార్డ్లో అప్డేట్ అవ్వడం కూడా లేట్ అవుతుంది కాబట్టి నా వరకు నాకైతే వితిన్ ద టైమ్ లైన్స్లో సబ్మిట్ చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్గా చెప్తాను ఇది ఇంకా తప్పనప్పుడు మీకు కుదరనప్పుడు మీకు తప్పనప్పుడు ఇంకెలాగో లేట్గానే సబ్మిట్ చేస్తారు కాబట్టి బట్ ఈ ఎఫెక్ట్ అయితే మీకు గ్రేడ్ కార్డ్ లో మీ మార్క్స్ అప్డేట్ అవడంలో డిలే జరుగుతుంది చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు అడుగుతున్నారు మా మార్క్స్ అప్డేట్ అవటం లేదంటే ఇది కూడా ఒక రీజన్ అవుతుంది కాబట్టి ఇకపైన లేట్ చేయకుండా ఎవరైతే చేయలేదో నెక్స్ట్ ఫ్యూ డేస్లో సబ్మిట్ చేసేసుకోండి మళ్ళీ ఎక్స్టెన్షన్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు ఇక నోటిఫికేషన్ విషయానికి వచ్చేస్తే ఇగ్నో ట్విట్టర్ అకౌంట్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది అలాగే వెబ్సైట్లో కూడా లింక్ అప్డేట్ చేయడం జరిగింది ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫామ్ ఏవైతే ఎగ్జామ్స్ రాస్తారో జూన్లో వాళ్ళకి లాస్ట్ డేట్ థర్టీ ఎయిత్ జూన్ వరకు ఉండింది ఇంతకుముందు ఇప్పుడు దాన్ని కూడా ఎక్స్టెండ్ చేశారు నైన్త్ జూలై వరకు సో ఎవరైతే ఇంకా అప్లికేషన్ ఫామ్ ఎగ్జామినేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయలేదో వాళ్ళు నైన్త్ జూలై వరకు లాస్ట్ డేట్ ఉంది ఫిల్ అప్ చేసేసుకోండి మీరు త్వరగా ఫిల్ అప్ చేసుకుంటే మీకు కావాల్సిన ఎగ్జామినేషన్ సెంటర్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది బై సెంటర్స్ నైన్త్ జూలై వరకు ఎగ్జామినేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసుకునే ఛాన్స్ అయితే ఇచ్చారు ఇకపోతే అసైన్మెంట్ విషయానికి వచ్చేస్తే అసైన్మెంట్స్ ఆఫ్లైన్లో కూడా సబ్ సబ్మిట్ చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ కొంచెం డౌన్ అవడం వల్ల కొన్ని కొన్ని రీజన్ సెంటర్స్ ఓపెన్ చేశారు కొన్ని కొన్ని ఏరియాస్లో మీరు ఆన్లైన్లో అయినా సరే ఫిజికల్గా అంటే మీరు వెళ్ళి కూడా సబ్మిట్ చేయొచ్చు దీన్ని అయితే ఫిఫ్టీన్త్ జూలై వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఎవరైతే రాయలేదో ఇంకా డిలే చేయకుండా ఇప్పుడైతే ఖచ్చితంగా రాసి సబ్మిట్ చేసేసుకోండి ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు ఫిజికల్గా మీరు వెళ్ళి కూడా సబ్మిట్ చేసుకోవచ్చు ఒకసారి మీరు చెక్ చేయండి మీ స్టడీ సెంటర్స్ మీ రీజన్ సెంటర్స్ ఓపెన్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి అనవసరంగా వెళ్ళి రిస్క్ చేయకుండా మీ ఏరియాలో ఎక్కువ కోవిడ్ కేసెస్ కానీ ఉంటే బయటికి వెళ్ళే రిస్క్ అయితే చేయొద్దు ఆన్లైన్లో సబ్మిట్ చేసేసుకోండి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను ఆన్లైన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలి ఏ మెయిల్ ఐడికి పంపించాలి ఎలా అప్లికేషన్ ఫిల్అప్ చేయాలని చెప్పేసి మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా స్టూడెంట్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రాజెక్ట్ వర్క్ లేదు అప్రూవల్స్ చెప్పేసి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ డిసెక్టేషన్ రిపోర్ట్స్ ఇంటర్న్షిప్ ఫీల్డ్ వర్క్ జర్నల్స్ ఇవన్నీ కూడా ఏదైతే జూన్ కి సబ్మిట్ చేసి ఉండాలో జూన్ సెషన్ కి ఎగ్జామ్స్ సబ్మిట్ చేసి ఉండాలో ఇవన్నీ కూడా జూలై ఫిఫ్టీన్త్ వరకు సబ్మిట్ చేసే ఛాన్స్ అయితే ఇగ్నో వాళ్ళు ఇచ్చారు ఇది మాత్రం డెఫినెట్గా గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే అసైన్మెంట్స్ అనేది డిఫరెంట్ ఇది డిఫరెంట్ ఇది మాత్రం గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే దీనిలో చాలా ప్రాసెస్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి స్టూడెంట్స్ చాలా ప్యానిక్ అవుతున్నారు కాబట్టి ట్రావెల్ చేయలేక మెయిల్ అప్రూవల్స్ రాక ప్రాజెక్ట్స్కి వాటికి ఇది మాత్రం డెఫినెట్గా గుడ్ న్యూసే జూలై ఫిఫ్టీన్త్ వరకు ఛాన్స్ అయితే ఉంది సో ఎవరైతే మిస్ చేశారో చేయలేకపోయారో వాళ్ళందరూ అర్జెంటుగా సబ్మిట్ చేసేసుకోండి డిలే అయితే చేయదు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ బాగా ఫోకస్ చేయండి ఈ మంత్ ఎండ్ వరకు ఎగ్జామ్ డేట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంతకు ముందు డిలే చేయడం అసలు మంచిది కాదు ఇక మీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసుకోండి కొంచెం డైలీ కొంచెం కొంచెం ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క టాపిక్ ప్రిపేర్ అవుతూ వెళ్ళిపోండి ఈ మంత్ అండ్కి డేట్ వచ్చే ఛాన్స్ ఉంది ఒక క్లియర్ వీడియో చేయబోతున్నాను ఆ వీడియోని వాచ్ చేయండి మేబీ నెక్స్ట్ టూ డేస్లో రిలీజ్ చేస్తాను దానిలో మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు ఏదైనా సరే డౌట్ ఉంది అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ చేయండి నేను మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు నేను షేర్ చేస్తాను సో తెలుగు వాళ్ళ కోసం క్రియేట్ చేసిన ఈ ఛానల్ని ఇగ్నో డెడికేటెడ్ ఛానల్ని మీరు ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎంత లైక్ సబ్స్క్రైబ్ చేస్తారో నాకు అంత ఎనర్జీ వస్తుంది నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే సీ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ